వేరే పెద్ద విషయం చెప్పడానికి కూడా కాదు. మా దగ్గర నేను కూడా సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి రెగ్యులర్గా ఈ పోలీస్ ఇంటరాక్షన్ అది కూడా ఉంటూ ఉంటుంది. మా దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన పెద్ద ఆయన వయసులో 78 సంవత్సరాలు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆస్తులు తగాదాల్లో ఏదో ఇష్యూ వచ్చి ఆయన ఫోన్ చేశాడు. రే ఎక్కడ ఉన్నారా అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఏంటంటే కొంచెం అర్జెంటుగా రా, పోలీస్ వాళ్ళు వచ్చారు రా అన్నాడు. ఈ పెద్ద ఆయన మీకోసం ఏంటంటే ఆయన ఏదో కట్నం కేసు పెట్టారు ఈ 498 కేసు. అంటే 78 సంవత్సరాలు మనవరాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి, అయినప్పటికీ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని సాధించడం కోసం లేదా వాళ్ళ పంతం ఎక్కించడం కోసం దుర్మార్గమైనటువంటి విషయం అండి ఇది మాత్రం. అంటే ఏమన్నా నిజంగా కూడా ఇంతకు వారు అన్నట్టుగా భర్తలు తాగి వచ్చి కొట్టడము తిట్టడము పొరకట్టడం కోసం చంపేసేవాడిని మనం ఈ మధ్యకాలంలో చూడట్లేదు. నా ఊహ వచ్చినప్పటి నుంచి లాస్ట్ 30 ఇయర్స్లో నేను చూడలేదు. కానీ ఈ రకమైనటువంటి దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి మాత్రం 99% మేము చూసేటువంటి ఈ వరకట్నం కేసులన్నీ కూడా ఖచ్చితంగా దొంగ కేసులే. కాబట్టి మీరు ఎక్కడ విన్నాను నేను చదవలేదు కాబట్టి, అంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనేటువంటి లా ఏదైతే చెప్తుంది అంటారో, ఈ ఖచ్చితంగా దీని మీద మీ జడ్జిలు కానీ లాయర్లు కానీ ఏదైనా సరే ఒక బిల్లు వేస్తారో లేదా రూల్ తెస్తారో అమెండ్మెంట్ తెస్తారో ఏం చేస్తారో కానీ ఈ దొంగ కేసులు బారిన ఈ కుటుంబాలు ఈ భర్త కాకుండా భర్త తర్వాత వచ్చేటువంటి వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇంతే జైలు తీసుకెళ్తున్నారు అంటే చాలా దారుణం అండి. దీనికోసం ఏదైనా సరే ఈ వ్యవస్థ ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థ ఆలోచించాలని నేను కోరుతున్నాను.